రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై కాగితాలు లేకుండా భూములను కబ్జాలు చేసినట్లుగా ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి భూములనే కాకుండా కోనేరు కూచు కూడా ఆక్రమించుకుని దాన్ని చుట్టూ వెంచర్లు వేశారు. దేవుడు భూములు తిరిగి ఇవ్వకపోతే పోరాటాలు తప్పవని సిపిఐ తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయిని తిరుపతి పేర్కొన్నారు. నరసింహస్వామి టెంపుల్ అతి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క టెంపుల్ జాగా పూర్తిగా రియల్టర్ల చేతిలోకి పోయి ఇక్కడ ఉన్న భూములన్నీ పూర్తిగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు కోనేరును కూడా దాని చుట్టూ వెంచర్లేసి కోనేరును కూడిపే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న స్థానికులు ఆ రోజు దీన్ని అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కోనేరును కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క జిల్లా అధికారుల పైన ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. మరి ఈరోజు కోనేరు కనుమరుగైపోతుంది, అలాగే భూములన్నీ కనుమరుగైపోయినాయి. ఇక్కడ సర్వే నెంబర్ 8లో 2.5 ఎకరాల భూమి ఉండే, ఇప్పుడు 1 ఎకరం ఉంది. ఎకరంన్నర భూమి పూర్తిగా కబ్జా చేసిరు. దొంగ పాటాలు పుట్టించుకుంటా ఇలాంటి వెంచర్లు వేసుకుంటా కరీంనగర్ నుండి వచ్చి అక్కడ రియల్టర్లు ఇక్కడ ఈ యొక్క నరసింహస్వామి భూములను పూర్తిగా స్వాహా చేసిరు. ఇక్కడ 7 సర్వే నెంబర్లో 20 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. ఇంకా ఆ దేవుని దుకాణాలు అనేది 2 ఎకరాల 35 గుంటలు. ఇంకోటి అంగడి సంత జరిగేది 8వ నెంబర్లో 2 ఎకరాల భూమి రావాలి. అలా ధర్మ బావి కూడా ఉంది. అయితే వీళ్ళు ప్రభుత్వ అండాతోటి అధికారం ఉన్నదనే అహంకారంతో రియల్ ఎస్టేట్ వాళ్లకు డబ్బులు తీసుకుంటున్నాం, లేకపోతే ఉమ్మకాయ వీళ్ళు అమ్ముకొని బాగుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎవడైనా పర్లేదు, అన్యాయం చేసుకొని బజార్కి ఈడ్చి ఈ దేవునికి భూమికి న్యాయం చేయాలనేది కోరుకుంటున్నాం.